హాయ్ హలో, వెల్కమ్ టు ఆరెంజ్ బైట్స్. నిన్న మొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్లో అంతా చాలా గొడవలు గందరగోళంగా సాగింది. మొన్నటి వరకు కొట్టుకున్న హౌస్మేట్స్ నిన్నటితో కాస్త కూల్ అయినట్టు కనిపించింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, నాని నిన్న హౌస్లోకి ఎంటర్ అయ్యి ఇంకా 1 వీకే టైం ఉంది, బిగ్ బాస్ టైటిల్ ఎవరు కొడతారో తెలియదు, కానీ నెక్స్ట్ వీక్ అంతా నో ఎలిమినేషన్స్, నెక్స్ట్ వీక్ అంతా ఫైనల్, కాబట్టి ఇక కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు గొడవలు లాంటివి మనమేమీ పెట్టుకోవద్దు, అంతా కూల్గా సాఫీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ వీక్ అంటే ఈ సోమవారం నుంచి శనివారం వరకు బిగ్ బాస్ హౌస్లో ఇక ఎటువంటి గొడవలకు తావు లేనట్లే, ఎందుకంటే ఇక నుంచి ఎటువంటి టాస్కులు ఉండవు, ఎటువంటి గొడవలు ఉండవు. సో ఈ వీక్ అంతా మిగిలిన 5 హౌస్మేట్స్ బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. బిగ్ బాస్ కూడా వీళ్ళందరినీ బాగా సంతోషపెట్టడానికే ఈ వీక్ అంతా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రోజుకు ఒక్కొక్కరిగా హౌస్లోకి గెస్టులను పంపించి వీళ్ళ 5 సంతోషపెట్టే ప్రయత్నం చేయనున్నారు బిగ్ బాస్. ఇందులో భాగంగా నన్ను దోచుకుందోటే టీమ్ సుధీర్ బాబు మరియు హీరోయిన్లను బిగ్ బాస్ హౌస్లోకి పంపించి మిగిలిన హౌస్మేట్స్ అందరిలోని ఉత్తేజాన్ని నింపాడు బిగ్ బాస్. సో ఇకపై బిగ్ బాస్ హౌస్ అంతా సందడి సందడిగానే ఉండనుంది. బిగ్ బాస్ హౌస్లోకి బిగ్ బాస్ హౌస్మేట్స్ని ఎంజాయ్ చేయించడానికి, టీన్మా డాన్సులు చేయించడానికి కొంతమంది టీన్మా డాన్స్ డప్పులు కొట్టే వాళ్ళని పంపించారు. సో ఈ రోజు ఎపిసోడ్లో వాళ్ళంతా బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఒకరితో ఒకరు ఆడుకుంటూ ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు పంచుకుంటూ సంతోషంగా ఉన్నారట. అదేవిధంగా నన్ను దోచుకుందాటే టీం సుధీర్ బాబు మరియు హీరోయిన్లు కూడా వచ్చి వాళ్ళందరినీ బాగా సంతోష పెట్టారట. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్లో నాని కూడా ఒక్కటే చెప్పారు, ఇంకా 1 వీక్ మాత్రమే ఉంది, ఆడియన్స్ అందరూ ఇప్పటివరకు వీళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఓట్స్ వేశారు, ఇకపై వీళ్ళని గెలిపించడానికి ఓట్స్ వేయండి అని చెప్పుకొచ్చాడు. సో ఈ వీక్ అంతా బిగ్ బాస్ చాలా కూల్గా సంతోషంగా సందడిగా జరగనుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.